ప్రేమించాడు. నీవు లేనిదే నేను లేను అన్నాడు. నువ్వంటే ప్రాణం అని సినిమా డైలాగులు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకటి కాదు రెండు కాదు 12 ఏళ్ల పాటు కలిసి తిరిగాడు. చివరకు పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ దాని అంటూ మోహం చాటేశాడు ఓ మోస్తకాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. ప్రేడు చేతిలో మోసపోయి న్యాయం కోసం దీనంగా ఎదురు చూస్తుంది ఈ యువతి. హైదరాబాద్ శివార్లోని అనాస్పూర్ గ్రామస్థురాలు. పొట్టకుటి కోసం టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ 12 ఏళ్ల క్రితం ఈ యువతికి పరిచయం అయ్యాడు. వెంకటేష్ స్థానికంగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ ఈ అమ్మాయి వెంటపడ్డాడు. అలా స్నేహం మొదలైంది. ఆ తర్వాత ప్రేమ అన్నాడు. తనను ప్రేమించాల్సిందేనని వెంటపడ్డాడు. చివరకు ఈ అమ్మాయి ఒప్పుకుంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇక నువ్వే నా సర్వస్వం అన్నంతగా నమ్మించేశాడు. నువ్వు లేనిదే నేను బతకలేనని సినిమా డైలాగులు చెప్పాడు. ఏకంగా 12 ఏళ్లుగా ప్రేమాయణం సాగించాడు. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న ప్రియుడు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో సర్వస్వం అర్పించేసింది. ఎన్నాళ్ళిలా కలిసి తిరుగుతాం, ఇక పెళ్లి చేసుకుందామని అడిగింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏవేవో సాకులు చెబుతూ తప్పించుకు తిరిగాడు వెంకటేష్. ఇవాళ రేపు అంటూ కాలం వెళ్లతీస్తూ వచ్చాడు. చివరకు తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని ఆ అమ్మాయి నిలదీయడంతో ఈ మోసగాడు ప్లేట్ ఫిరాయించాడు. నువ్వు కులం తక్కువ దానివి, నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదంటూ తేల్చి చెప్పాడు. వెంకటేష్ తనకు మరో స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యాడని, రోజు వెంటపడేవాడు కానీ తాను పట్టించుకోలేదని బాధితురాలు చెబుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని వాపోతోంది. తెర ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని, నిలదీస్తే తాను కుటుంబ సభ్యుల కోసం పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నానని, కావాలంటే నిన్ను పెళ్లి చేసుకుని పోషిస్తానని చెబుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇంట్లోకి నిన్ను చేసుకుంటే మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, రానివ్వరు మన ఇద్దరిని. అంటే మనం ఎట్లనే వెళ్ళి బతుకుదాం, నన్ను రానివ్వకపోయి నువ్వైతే వెళ్ళేసి వస్తావు కదా అని నేను కూడా చెప్పిన, చాలా విధాలుగా నచ్చ చెప్పిన. అలాంటప్పుడు నీకు ఇష్టం లేనో నువ్వు ఎప్పుడో చెప్పేది ఉండే, నేను ఇప్పటి వరకు ఆగిపోదు, మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలన్నీ వద్దని చెప్పినాను. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉంచేసింది సార్, అటు పోయి ఇటు పోయి. బుధవారం వెంకటేష్ మరొకరితో నిశ్చితార్థం చేసుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న బాధితురాలు హయత్నగర్ పోలీసులను ఆశ్రయించింది. 12 ఏళ్ల పాటు తనతో తిరిగి తనను వాడుకుని మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడని, కులం తక్కువ దానివంటూ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా పెళ్లి చేసుకోవడం కుదరదని, తనను మోసం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. కానీ వాళ్ళ కోసం నేను ఆ అమ్మాయిని చేసుకుంటున్నా, నేను చేసుకో అమ్మాయిని చేసుకున్నా గానీ నేను అమ్మాయిని వాళ్ళ దగ్గర వదిలేసి వస్తా, నువ్వు మన ఇద్దరం సిటీకి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉందాము అని చెప్తున్నాడు. అంటే ఇంకో అమ్మాయి గొంతు కోసి మళ్ళీ మీతోటి ఉంటాను అట్లా. ఫ్యామిలీ గురించి ఒక అమ్మాయిని చేసుకుంటాడు అంట, వాళ్ళని బాధ పెట్టద్దని. నేనంటే ఇష్టం ఉండవు, నాదటి ఉండు, సచ్చినా బతికినా మన ఇద్దరం ఉందామని నేను చెప్పిన. అంటే అట్లా కాదు, వాళ్ళని బాధ పెట్టద్దు అని అంటుండు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, దీంతో పాటు ఐపీసీ 420-417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హయత్నగర్ పోలీసులు చెబుతున్నారు. తనని మోసం చేసిండు, పెళ్లి చేసుకుంటానని ఇన్ని రోజులు తనని తిప్పుకొని మోసం చేసిండు అని చెప్పేసి ఆ అమ్మాయి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని కింద మేము ఐపీసీలోని సెక్షన్ 417-420 మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ తనని కులం తక్కువ దాన్ని అని చెప్పేసి అందుకోసం పెళ్లి చేసుకోవట్లేదని మాట అన్నాడని ఆ విషయం చెప్పడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. మోసం చేసిన వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న బాధితురాలు ఇంత జరిగినా తాను వెంకటేష్ ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని తెగేసి చెబుతోంది. మరి ఈ లవ్ ఎపిసోడ్ కు పోలీసులు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.